హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుని గిరిజన కుంభమేళాగా వర్ణించే మేడారం జాతర గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏ సంస్కృతిని గమనించినా తొలినాటి ఆరాధన పద్ధతుల్లో శక్తి ఆరాధన కీలకమైంది. తొలుత మాతృస్వామ్య వ్యవస్థ, ఆ తరువాత పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డాయని సామాజిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు. సంప్రదాయంలో లలిత ఆరాధనంగా ఈ శక్తి ఆరాధనం కనబడుతుంటే, జానపదుల్లో ఈ ఆచారం అమ్మతల్లుల పూజలు జాతరల రూపంలో నిలిచి ఉంది. ఇలాంటి జాతరల్లో మేడారం జాతర విశిష్టమైనది. ఇది తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర. దీన్ని జానపదుల కుంభమేళాగా వర్ణించవచ్చు. తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్టమైన గిరిజన జాతర మేడారంలో జరిగే సమ్మక్క సారాలమ్మ జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంకి చెందిన మేడారం గ్రామంలో నిర్వహించబడుతుంది. ఇలాంటి విగ్రహాల ఆరాధన లేని ఈ మేడారం జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణంగా నిలుస్తుంది. వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతరను తొలినాళ్లలో కేవలం గిరిజనులే చిలకల గుట్టపైన జరుపుకునేవారు. 1940 తరువాత గిరిజనేతరులు కూడా ఈ ఉత్సవాలలో భాగం అయ్యారు. అప్పటి నుంచి ఈ జాతర చిలకల గుట్టపై కాక కొండ కింద జరపడం ఆరంభమైంది. ఈ జాతరలో సమ్మక్క సారాలమ్మల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణులను తీసుకువస్తారు. మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘమాసపు పౌర్ణమి నాడు నిర్వహించబడుతుంది. ఈ జాతర 4 రోజుల పాటు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండకోనలు మధ్య ఈ జాతర నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం 5 ఫిబ్రవరిన కన్నెపల్లె నుంచి సారక్క లేదా సారాలమ్మను, 6 ఫిబ్రవరిన సమ్మక్కను గద్దె వద్దకు తీసుకువస్తారు. 7న జంపన్న వాగులోని పుణ్యస్నానాలు ఉంటాయి. 8న మరల సమ్మక్క సారాలమ్మలను వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు సంబంధించి అనేకమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో కాకతీయ రాజులకు గిరిజనులకు మధ్య యుద్ధం జరిగిన సంబంధించిన కథ ప్రముఖమైంది. కాకతీయులతో జరిగిన యుద్ధంలో సారాలమ్మ, జంపన్న, నాగులమ్మ, గోవిందరాజు వంటి వీరులు వీరమరణం పొందారు. భక్తావళిలో తరతరాలుగా ఈ కథ ప్రచారంలో ఉంది. చారిత్రకంగా ఈ కథకు ఆధారాలు లేకపోయినా జానపదులలో ఈ కథ అజరామరంగా నిలిచి ప్రచారంలో ఉంది. ఈ కథానుసారం 12వ శతాబ్దంలో జగిత్యాల ప్రాంతంలోని పొలవాసకు చెందిన గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పడిగిద్ధరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. అప్పట్లో కాకతీయ వంశానికి చెందిన మొదటి ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పోలవాసపై దాడి చేశాడు. కాకతీయుల ధాటికి తట్టుకోలేక గిరిజన నాయకులు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం చేశారు. అప్పటికే కాకతీయులు సామంతునిగా ఉన్న పడిగిద్దరాజు కరువు కాటకాల కారణంగా రాజుకు కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో పడిగిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. పడిగిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేకపోయారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమ్మక్క కాకతీయుల సైన్యాన్ని
ముప్పుతిప్పలు పెడుతూ వీరోచితంగా పోరాటం సాగించింది. యుద్ధంలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి చిలకలగుట్ట వైపు నిష్క్రమిస్తూ మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఆమెను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమె కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పొట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణి లభించింది. దాన్నే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత్రం సారక్కను అడవి నుంచి కన్నబోయిన పల్లెకు చేర్చి చెట్టు కింది గద్దెపై చేర్చటంతో ఈ జాతర ప్రారంభం అవుతుంది. తరువాతి సూర్యాస్తమయ సమయాన సమ్మక్కను చిలకల గట్టు నుంచి తీసుకువచ్చి సారెక్క గద్దె పక్కనే మరో గద్దెపై చేర్చుతారు. వెదురుగడలను పసుపు కుంకుమలతో అలంకరించి గద్దె పక్కనున్న పెద్ద వృక్షంతో కలిపి కట్టి వారి ప్రతిరూపాలుగా భక్తులు భావిస్తారు. గద్దె చుట్టూ మేళతాళాలతో కోలాహలంగా ఆరాధన చేస్తారు. కొబ్బరికాయలు, బెల్లం, పసుపు, కుంకుమలు అమ్మవార్లకు సమర్పిస్తారు. జాతరకు సుమారు 10 రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు ఆరంభమవుతాయి. సారాలమ్మ పూజార్లు కన్నెపల్లెలోని గుడి వద్ద అమ్మవారిని పూజించి సమ్మక్క దేవత పూజార్లైన సిద్ధబోయిన వారింటికి వస్తారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారాలమ్మను తీసుకువస్తారు. 2వ రోజున చిలకలగుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించిన సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. 3వ రోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం దేవతలిద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. అమ్మవార్ల దయ వల్ల తమ కోరికలు నెరవేర్తే నిలువెత్తు బంగారం చెల్లిస్తామని భక్తులు ఇక్కడ మొక్కుకుంటారు. అలా కోరికలు నెరవేరిన వారు అమ్మవార్లకు మొక్కుల రూపేణా బెల్లాన్ని సమర్పిస్తారు. ఈ బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. సర్వసాధారణంగా భక్తులు స్వంత ఊరిలోనే నిలువెత్తు బంగారం తులాభారం వేయించి దాన్ని మేడారంలో అమ్మవార్లకు నివేదిస్తారు. ఆ బంగారంలో కొంత మొత్తాన్ని అమ్మవార్లకు సమర్పించి మిగతా దాన్ని ప్రసాదంగా బంధువులకు, మిత్రులకు పంచుతారు. మరికొందరు మొత్తం బెల్లాన్ని అమ్మవార్లకే మొక్కుగా చెల్లిస్తారు. నేరుగా జాతర వద్ద బెల్లం కొనుగోలు చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం బెల్లం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జాతర సమయంలోని రోజంతా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. జాతర లేని మిగిలిన కాలంలో ప్రతిరోజు 6 గంటల నుంచి 6 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. మేడారం ఆదివాసీ ప్రాంతం కావడం వల్ల స్థిర కట్టడాల నిర్మాణానికి అనుమతి లేదు. కాబట్టి భక్తులు చెట్ల కింద లేదా తాత్కాలికంగా వేసిన గూడారాల్లో తమ వసతిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సమ్మక్క గద్దెపైన లభించే కుంకుమ పొందితే మోక్షం వస్తుందని, ఇక్కడ గద్దె మీద బెల్లం స్వీకరిస్తే చాలా కాలంగా ఉన్న వ్యాధులు కూడా తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. పూజ తర్వాత పసుపు కుంకుమలు ప్రసాదంలాగా తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని విశ్వసిస్తారు. సమ్మక్క చిలకలగుట్ట నుండి బయలుదేరి గద్దెల మీదకు వస్తున్నప్పుడు ఎదురుగా వెళ్లి మొక్కితే సంతానం కలుగుతుందని భావిస్తారు మరికొందరు. సమ్మక్కను తీసుకుని వడ్డెలు వస్తున్న దారికి అడ్డంగా పడుకుంటారు మరికొందరు. వారిపై నుండి పూజారులు నడుచుకుంటూ వెళితే జన్మ సార్థకమైనట్లుగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఇన్ని వింతలు విశేషాలు ఉన్న గిరిజన కుంభమేళాగా ప్రకటించే మేడారం జాతరను వీలైతే దర్శించుకోండి, లేదా మనసులోనైనా స్మరించుకోండి. స్వస్తి.